హలో అండి, నమస్తే. నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా వినాయక చవితి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో నా డెకరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ చూసారా, ఇక్కడ నేను మా వినాయకుడు పెట్టుకున్నాను. ఇది పిండి పసుపు కలిపి చేశానన్నమాట. సో మట్టి ఇక్కడ దొరకదు కదా, అండ్ మేము క్వారంటైన్లో ఉన్నామని చెప్పి మాకు దొరికిన వాటితోనే నేను డెకరేట్ చేశాను మా పూజని. సో బ్యాక్గ్రౌండ్ ఇలా ఒక బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఉంటే అది పెట్టి పీట పెట్టి దానిపైన ఇలా ఫ్రిల్స్ పెట్టి ఒక దుపట్టా వేశానన్నమాట. దానిపైన వినాయకుడిని కూర్చోపెట్టాము. ఏంటంటే అది ఒక పీఠంలాగా. తర్వాత ఇక్కడ నేను పూజకి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నానమాట. వంటకి నేను ఏమైతే వండుకున్నామో అంటే ప్రసాదాలు పెట్టాము, అవైతే చూపించట్లేదు. ఎందుకంటే అవన్నీ మమ్మీ చేశారు కాబట్టి నేను అవి షూట్ చేయలేదు. సో నేను ఎంతవరకు చేశానో అవి మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ పూజలో మాత్రం చాలా హెల్ప్ అండి, ఎందుకంటే మా మమ్మీ ఉన్నారు కదా, తను అన్నీ అందిస్తూ ఉంటే నేను డెకరేషన్ చేశాను. బట్ ఏంటంటే లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వంటలు డెకరేషన్ అన్నీ నేనే చేసుకున్నాను, గబగబా అయిపోయింది. బట్ ఈరోజు మాత్రం నాకు ఎందుకో చాలా టఫ్ అనిపించింది. చేసింది కొంచెం డెకరేషన్ అయినా కూడా ఎక్కువ టైం తీసుకుంది అనమాట. వరలక్ష్మి వ్రతం టైంలో 15 మినిట్స్లోనే నేను మొత్తం డెకరేషన్ చేసేసాను, వంటకే టైం పట్టింది. సో ఇక్కడ మమ్మీ అండ్ సోము అన్న అందిస్తున్నారు నాకు, నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఆల్రెడీ మమ్మీ వంటలన్నీ చేసేసి ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చేసింది. నేను ఏంటంటే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తున్నాను, డెకరేషన్ అవి తర్వాత చేద్దామని. వినాయకుడిని అయితే కూర్చోపెట్టాం జస్ట్, అండ్ తర్వాత ఇక్కడ నేను దీపాలు అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో నైట్ అయితే అసలు మా బాబు పడుకొని ఇవ్వలేదు, చాలా టైర్డ్ అయిపోయాను, అందుకని ఒక్క దగ్గరే కూర్చొని వాళ్ళు అందిస్తుంటే నేను ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను అన్నమాట. సో మా బాబునైతే సోమున్న హ్యాండిల్ చేస్తున్నాడు, లేదంటే వాడు అది నాకు ఇచ్చే ఇది నాకు ఇచ్చే అని మొత్తము వాడికి నచ్చినట్టు చేస్తాడు. సో ఇక్కడ మమ్మీ అన్ని అందిస్తుంటే ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ మేము క్వారంటైన్లో ఉన్నామని చెప్పాను కదా, నాకు అన్నీ దొరకలేదు. కొన్ని బీబీ డైలీలో ఆర్డర్ చేశాము, కొన్ని ఇక్కడే ఉన్న సూపర్ మార్కెట్ నుంచి ఆర్డర్ చేశాము. ఏమంటారు ఆ పత్తిరి ఉంటుంది కదా, సో అదంతా మేము అరేంజ్ చేయలేకపోయాము. ఫ్రూట్స్ కొన్ని అరేంజ్ చేసాము, మమ్మీ కొన్ని ప్రసాదాలు చేసింది, అంతే. అండ్ డెకరేషన్కి కూడా కావాల్సినవి ఏవి దొరకలేదు. నేను భారీగా ప్లాన్ చేశాను కానీ జస్ట్ నార్మల్గా అయిందనమాట. సో నాకు పూజలు అంటే ముందు ఇంట్రెస్ట్ ఏంటంటే డెకరేషన్ అవే ఇష్టం అన్నమాట. సో అందుకని తర్వాత ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచించి బంతి పువ్వులు అవన్నీ నేను బీబీడాయిలో తెప్పించాను. సో 2 రకాల పువ్వులు మాత్రమే నేను తెప్పించాను, అవన్నీ చుట్టూతో పెట్టానన్నమాట వినాయకుడి చుట్టూ. ఆ వినాయకుడి చుట్టూ పెట్టేసి వినాయకుడు అయితే చాలా చిన్నగా అయిందనమాట. పిండితో నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫస్ట్ టైం అనమాట, ఇలా మైదా పిండితో చేయడం. సో తర్వాత ఇక్కడ నేను ఎలా పెడితే బాగుంటుంది ఏంటని ఇలా ఆలోచించడానికి నాకు ఎక్కువ టైం తీసేసుకుంది. అండ్ ఇక్కడ నేను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి ఏంటి అని చెప్పి. అన్నీ చుట్టూతో తిరిగాను అనమాట, లీఫ్ బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటుంది. అన్నీ ట్రై చేశాను, ఏది సెట్ అవ్వట్లేదు, ఏమీ ఉండట్లేదు, అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఫైనల్లీ ఏదో వచ్చినట్టు ఆ ఇంట్రెస్ట్కి తగ్గ చేసేసానమాట. సో బ్యాక్ సైడ్ పెట్టాలా ఎలా పెట్టాలి అని కలర్ కాంబినేషన్స్ కూడా ఈసారి బాగా ఏం చేసుకోలేకపోయాను. అండ్ ఇక్కడ మా మమ్మీ 2 గ్లాసెస్లో రైస్ ఫిల్ చేసి ఇచ్చింది, 2 కొమ్మలు 2 సైడ్స్ పెట్టడానికి. సో మంచిగా కనిపిస్తుంది, అంశంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని, ఎందుకంటే నాకు ఆ డెకరేషన్ అవన్నీ చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి దానికోసం మాత్రం ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకుండా నేను మాత్రం ఇవి చేసుకుంటున్నాను. ఈ పార్ట్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం, వంటలు అవన్నిటికంటే. సో ఫ్రూట్స్ మాత్రం అన్నీ కలెక్ట్ చేసాము, బట్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ తేయలేకపోయాము, అండ్ ఆకులు అవి కూడా తేయలేకపోయాము. సో ఇక్కడ పైనాపిల్ అది నుంచోవట్లేదు అనమాట, కింది కూడా చిన్న మొక్కలా ఉంది దానికి, ఏమంటారో దాన్ని సంథింగ్. సో
అది ఉండట్లేదని చెప్పి ఎలా అరేంజ్ చేయాలని చూస్తుంటే మా మమ్మీ బ్యాక్ సైడ్ ఇలా పెట్టిందనమాట. అది ఎలా ఉందంటే వినాయకుడికి ఒక క్రౌన్ లా ఉందన్నమాట ఫ్రంట్ నుంచి చూస్తే. సో నేను ఆ వ్యూ కూడా చూపిస్తాను ఫైనల్గా ఎలా ఉందని చెప్పి. సో ఫస్ట్ పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుని తర్వాత బ్యాక్గ్రౌండ్ సంగతి చూద్దామని చెప్పేసి అక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట, ఫ్రూట్స్ తర్వాత ఏమేమి కావాలన్నది. సో ఫైనలీ ఇలా ఉంది, ఇలా డెకరేట్ చేశాను. బట్ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ ఏదో చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా చేశాను. బట్ ఏది అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు, కింద పడిపోవడం అదంతా అయ్యి టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఫైనలీ బంతిపూలతోనే ఏదైనా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దామని చెప్పి ఆలోచించాను అనమాట. సో పూలన్నీ సపరేట్ చేసుకొని పత్రి అంతా సపరేట్ చేసేసాను ఎంత ఉందని. సో ఇక్కడ చూసారు కదా, అది మాత్రమే మాకు దొరికిందనమాట. సో వినాయకుడికి ఆ పత్తిరి వేయటమే ఇష్టం అంటారు కానీ నాకు అదే దొరకలేదు ఈసారి మాత్రము. సో నేను సోముతో డిస్కస్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఎలా పెడితే బాగుంటుంది, ఇలా పెడితే బాగుంటుందా, ఇలా పెడితే బాగుంటుందని. సో ఫైనలీ ఫ్లవర్స్ అన్నీ గుచ్చి ఇలా ఒక మాలలా చేసాము బ్యాక్గ్రౌండ్ వేద్దామని చెప్పేసి. సో వేసాక ఇలా ఉందన్నమాట, దాన్ని కూడా నేను సేఫ్టీ పిన్స్తో పెట్టాను. బట్ అది చూసారా ఎలా ఉందో. నేను మొత్తానికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఏం చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు. సో పోనీలే ఉండని కనీసం ఇలా అయినా ఉందని చెప్పేసి ఇలా పెట్టేశాను. అండ్ డెకరేషన్ తర్వాత అన్నీ అయిపోయాక నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఇక్కడ దీపాలు అవన్నీ వెలిగించి ఉత్పత్తి అవన్నీ పెట్టేస్తున్నాను. సో మా బాబు పడుకున్నాడు అందుకే మేము ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాము, లేకపోతే వాడు వస్తే మాత్రము ఈ స్టఫ్ అంతా చూసి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉంటాడు. వాడికి ఎక్కువగా ఇష్టం ఏంటంటే ధూప్ స్టిక్స్ తీసుకొచ్చి దీపం దగ్గర వెలిగిస్తానంటాడు. వాడు ఏదైనా ఒక్కసారి చూశాడంటే నేను కూడా అదే చేస్తానంటాడు అనమాట. సో లాస్ట్ టైం పూజలో కూడా అలాగే చేశాడు. సో వాడు ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి మేము త్వర త్వరగా పూజ చేసుకోవాలని ముగ్గురం కూర్చున్నాము. సో ఫైనల్ ఇలా ఉంది. ఇక్కడ చూసారా వెలగపండు అంటారు కదా, అది వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్పి నాకు బీబీడైలో దొరికింది అది. సో అది మాత్రం నేను అరేంజ్ చేయగలిగాను. సో దానికి మాత్రం చాలా హ్యాపీ, ఇవన్నీ దొరకకపోయినా అది ఇష్టం కదా అని చెప్పి అది మాత్రం దొరికింది. అండ్ ఫ్రూట్స్ అయితే అన్నీ గ్యాదర్ చేసాం కానీ మిగతా అయితే ఏవి దొరకలేదు. అండ్ ఇక్కడ మేము ముగ్గురం కూర్చున్నాము పూజ చేద్దామని చెప్పి. సోమునే ఇక్కడ కథ చదువుతున్నాడు, మా దగ్గర కథ చదివే పుస్తకం అయితే లేదు కానీ డౌన్లోడ్ చేసుకొని గూగుల్లోనే అదే చదువుతున్నాడు అనమాట. సో బయట యాక్చువల్లీ మాకు ఇలా ఫోన్లో చదవడం అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు, ముఖ్యంగా సోముకి. బట్ బయటకు వెళ్దామంటే మేము చెప్పాను కదా క్వారంటైన్ కాబట్టి ఇలా మాకున్న దాంట్లోనే ఇలా పూజ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ సోమునే కథ చదువుతున్నాడు, ఈయనే మా పూజారి, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాం మేము. సో నేను పూజలో కథ మీద అయితే అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, నా డెకరేషన్ ఎలా ఉంది నేను ఏం చేశాను అవే చూసుకుంటున్నాను అనమాట. అండ్ మమ్మీ కొద్దిసేపు కూర్చుంది, కిట్టు మధ్యలోనే నిద్ర లేచేసాడు అనమాట. తర్వాత వాళ్ళు లేచాడు కదని చెప్పేసి తను వెళ్ళిపోయింది, వెళ్ళి వాడిని ఆపింది. ఇక్కడ నేను ఒక్కదాన్నే కూర్చొని కథ వింటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా పూజ దుక్కే చూసుకుంటున్నాను. సో దీని తర్వాత వాడు వచ్చేసాడు, కథ అయితే మంచిగానే అయిపోయింది. మా మమ్మీ వినలేదు బట్ మా మేమిద్దరమే కూర్చొని పూజ చేసాము. తర్వాత అవి వచ్చేసాడు, వచ్చి వాడు ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగిపోయింది ఎవరు చేశారు ఇదంతా అన్నట్టు చూస్తున్నాడు ఇంట్లో ఈ సెటప్ అంతా ఏంటని. సో చూసారు ఇక్కడ ఒక ధూప్ స్టిక్ పట్టుకొని రెడీ అయిపోయాడు, నేను కూడా పూజలు చేస్తా అని చెప్పేసి. సో వాడు పడుకున్నాడని చెప్పి వాడికి ఇంకా ఏది ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేయలేదు, టీషర్ట్తోనే ఉంచేశాను. సో చూసారా ఇక్కడ నేను వాడే అల్లరి, వాడితే ఏది వద్దంటే అదే చేస్తాడు. సో వాళ్ళ నాన్న తర్వాత తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఇక్కడ మేము నాకు చాలా ఆకలి వేసేస్తుంది, చాలా టైం అయిపోయింది అండ్ మమ్మీ చేసిన కుడుములు తిన్నాము. సో వీడు చూసారా ఏడుస్తున్నాడు విపరీతంగా. పూజ అయిన డోర్ వేసేసామన్నమాట, ఆ రూమ్ డోరు, వాడు ఏడుస్తున్నాడు తీయండి తీయండి నాకు ఆ డోర్ తీయండి అని మళ్ళీ నాన్నతో వెళ్ళి చెప్తున్నాడు. సో ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా గణపతి అనిపెద్దామని చెప్పేసి ఇక్కడ. సో చూసారా ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ చేరిపోయాడు వీడు, ఏం చేస్తున్నారు ఏంటని. మేము ఇలా ఒక బాండిలోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామన్నమాట.
ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను, హారతి ఇచ్చాకనే పంపిస్తారు కదా దేవుణ్ణి మళ్ళీ రా అని చెప్పి. సో నేను అదే ప్రాసెస్ చేస్తున్నా ఒక ప్లేట్లో పెట్టి. సో ఇది ఈవినింగ్ టైం అన్నమాట. అవి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, ఏం చేస్తుంది మమ్మీ, ఎక్కడికి తీసుకెళ్తుంది దేవుణ్ణి, ఇవన్నీ ఏం చేసేస్తుంది అని వెరైటీగా చూస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ ఒక బాండీలోనే వేసేస్తున్నాము దాన్ని. ఇద్దరు కలిసి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. సో వాడు అయ్యో దేవుణ్ణి ఏంటి ఇలా వీళ్ళు ముంచేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు వాడు. సో చాలాసేపు ఆడుకున్నాడు ఇక్కడ, ఏడుస్తున్నాడు అనమాట నన్ను వచ్చేయమంటున్నారు మీరని చెప్పేసి. సో తర్వాత బయటకు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఇలా ఒక గిన్నెలోనే నిమజ్జనం చేసేసాము. ఇప్పుడు చూసారా ఎలా ఆడుకుంటున్నాడు, వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు. సరేలే చాలా ఆనందంగా ఉన్నాడు కదని చెప్పేసి వదిలేశాను నేను వాటర్. అదంతా దాంట్లో ఫ్లవర్స్ అన్నీ తీసి ప్లేట్లో వేసి మళ్ళీ దాన్ని తీసి ఆ వాటర్లో వేసి ఏవేవో చేస్తున్నాడు వాడికి నచ్చినవన్నీ. నేను ఎంత కసురుతున్నా కూడా అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇదే కరెక్ట్ టైము, నాకు మళ్ళీ ఇలాంటి టైం రాదని చెప్పేసి వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు. మమ్మీ అరిస్తే అరవని, నాకు మళ్ళీ ఇలాంటి టైం అయితే రాదు, ఇప్పుడు ఎంజాయ్ చేయాలన్నట్టు చేస్తున్నాడు. సో చూసారా ఇక్కడ వాటర్ అంతా మీద వేసుకొని, ఇప్పుడే వేశాను నేను వాడికి డ్రెస్, కానీ చూసారా మొత్తం వాటర్ అంతా చేసేసుకున్నాడు. వాడికి చాలా హ్యాపీ అనిపించింది ఆ ఫ్లవర్స్, ఆ కలర్ఫుల్ ఆ ప్లేస్ అంతా చూసి. సో చూసారా దీంతో వాడు ఒక ఫ్లవర్తో మొత్తం వాటర్ అంతా ఒక ప్లేట్లోకి ప్లేట్ నింపుగా తిండేశాడు అనమాట దాంతో. అండ్ సారీ అండి, నేను వంటలు అవి ఏం చూపించలేదు, నాకు వీలైనంత వరకు వ్లాగ్ అయితే చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవి అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు, చాలా అంటే చాలా హ్యాపీ. సో మా వినాయక చవితి అయితే ఇలా అయిందనమాట. మీరు ఎలా చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.